కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ కు చెందిన దివీస్ ల్యాబొరేటరీ సంస్థ వారు 64 లక్షల రూపాయల వ్యయంతో వినాయక జలప్రసాద కేంద్రాలను 4 ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కాణిపాకం ఆలయ పాలక మండల్ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు బుధవారం వినాయక జలప్రసాదం కేంద్రాలను ప్రారంభించి భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ భక్తులకు మంచినీరు అందించిన దివీస్ ల్యాబొరేటరీస్ వారికి అభినందించారు. ఈ రోజు నుంచి భక్తులకు వినాయక జలప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉంటుందని అన్నారు. భక్తులకు కావలసిన అన్ని వసతులను కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆలయం మరింతగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పిద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. అలాగే ఆలయ ఉభయదారులు, స్థానిక నాయకులు కూడా ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. అటువంటి మంచి కార్యక్రమం చేసిన ఆ కుటుంబానికి, భక్తులకు మంచి కార్యక్రమం చేసే ఒక కార్యక్రమం, ఇంత మంచి గొప్ప కార్యక్రమం అంటే అంత మంచి గొప్ప కార్యక్రమం. భక్తులు ఎక్కడి నుంచి వస్తారు? ఒక మంచి వాటర్ కావాలంటే ఎంతో మంది మినరల్ వాటర్ కావాలని కోరుకుంటారు. ఆ ఒక ఫ్రీ వాటర్ని ఇచ్చిన ఆ భక్తులు చాలా మంది ఆశీస్సులతో మా యొక్క కాణిపాకం చైర్మన్ గారు, ఈవో గారు దీని మీద చాలా మాట్లాడి భక్తులు బాగుండాలా, వచ్చిన వాళ్ళకి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్, భోజనం లేదంటే ఉండొచ్చు కానీ వాటర్ లేదంటే చాలా కష్టం, అది మంచి వాటర్ ఇవ్వాలనేది కోరుకున్నా మా ట్రస్ట్ తరఫున, మా కాణిపాకం తరఫున.